అట్లాగే అధ్యక్ష 2014 ముందు వాటితో పాటు దార్శనికులు ఆనాటి పాలకులు ఆనాటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వ ఆలోచనల్ని ముందు చూపుతూ వాళ్ళు చెప్పిన సూచనలు తీసుకొని ఈ రాష్ట్రానికి పవర్ అవసరం అని చెప్పి ముందుగానే ప్రణాళికలు తయారు చేసి ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష 2014 ముందు తెలంగాణలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించిన అధ్యక్ష కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రం 7th stage 800 MW కాకతీయ థర్మల్ పవర్ 2వ దశ 600 MW సింగరేణి జైపూర్ కేంద్రం 1200 MW లోయర్ జోరా హైడల్ కేంద్రం 240 MW పులిచింతల హైడల్ కేంద్రం 120 MW రాష్ట్రం ఏర్పడే నాటికి పనులు పురోగతిలో ఉన్నటువంటి ఈ కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రానికి విద్యుత్తు అందించడం కోసం 2960 MW ప్లాన్ చేసి వాటిని ప్రారంభించడం పనులు ముందుకు తీసుకునే కార్యక్రమం చేసింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వీటితో పాటు రాష్ట్ర విభజన సందర్భంగా బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ రాష్ట్రానికి కొన్ని వెసులుబాటు కల్పించారు. వాటి ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి రాష్ట్ర విభజన చట్టం వల్ల అదనంగా ఆంధ్ర నుంచి 1800 MW బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా అధ్యక్ష ఎన్టీపీసీ రామగుండంలో నిర్మించవలసిన థర్మల్ కేంద్రం నుంచి 4000 MW రాష్ట్ర పునర్వసతి చట్టంలో పొందుపరిచిన మొత్తం 5800 MW మొత్తంగా అధ్యక్ష తెలంగాణ ఏర్పడే నాటికి అప్పటికే స్టార్ట్ చేసి ప్రొడక్షన్లో ఉన్నాయి కొన్ని ప్రారంభించి ప్రాసెస్లో పెట్టి రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రొడక్షన్ తీసుకొచ్చాయి కొన్ని బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా ఆ చట్టంలో పొందుపరిచి రాష్ట్రానికి హక్కులుగా ఇచ్చిన కొన్ని మొత్తం కలిపితే అధ్యక్ష 1638 MW ఈ రాష్ట్రానికి అందించిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులది. కేంద్రంలో పాలించిన సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి దార్శనికతో ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత పవర్ని ముందు చూపుతో ఏర్పాటు చేసి పెట్టారు అధ్యక్ష. అవన్నీ చేస్తే 2014లో వచ్చిన వీళ్ళు మా వల్లనే కరెంటు వచ్చింది మేమే ఇస్తున్నాం కరెంట్ అంటున్నారు. ఇదే నేను ముందే చెప్పాను, ఒకరోజులు అయ్యేది కాదు ఇది. వాళ్ళందరూ ముందు చూపుతో చేసి మనకి ఇవ్వబట్టి ఇంత పవర్ వచ్చింది అధ్యక్ష. నేను ఆ విషయం కూడా చెప్తాను, రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న డిమాండ్ 5661 MW డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ముందు చూపు ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ప్రణాళిక తయారు చేస్తారో కూడా వాళ్ళు ఈ రాష్ట్రానికి అందించినటువంటి ప్రాజెక్టుల ద్వారా ఇచ్చేటువంటి మెగావాట్ల యొక్క శక్తి సామర్థ్యం దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 5661 MW డిమాండ్ ఉంటే 1638 MW విద్యుత్ కెపాసిటీ కలిసినటువంటి రంగాన్ని సిద్ధం చేసి దాదాపు 2.7% రెట్లు ఇక్కడ ఉన్న డిమాండ్ కంటే ప్లాన్ చేసి ప్రొడక్షన్ కోసం ఈ రాష్ట్రానికి పవర్ ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. అది దార్శనికత అంటే, అది ముందు చూపు అంటే, అది భవిష్యత్ తరాల కోసం పాలకులు ఆలోచన చేయవలసింది. మరి మీరేం చేశారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడను, మా వాళ్ళందరూ బతుకుల కోసం కరెంట్ ఇవ్వాలా, మేమే ఇస్తాం, మా ద్వారానే వచ్చింది, మరి మీరేం ప్రొడక్షన్ చేశారు చెప్పండి? ఉన్న డిమాండ్కి మేము 2.7% ముందే ప్రణాళిక తయారు చేసి పవర్ అందించేటట్టుగా మేము చేసాము, మీరేం చేశారు? అధ్యక్ష 2023 15 MW పైన నమోదైన డిమాండ్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 38000 MW విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకి ప్రణాళిక చేసి ఉంటే మేము ప్లాన్ చేసిన దానికి సమానంగా ఉండేది. 2.7% అదనంగా ఉన్న డిమాండ్కి మేము ప్లాన్ చేసి ఈ రాష్ట్రానికి విద్యుత్ కేంద్రాలు మేము అందించాం. మీరు ఇప్పుడున్నటువంటి డిమాండ్కి సరిపోయే విధంగా ఉన్న ప్లాన్ చేశారా? 15000 MW డిమాండ్ ఉందని చెప్తున్నారు. మరి దానికి మాలాగానే మీకు కూడా దార్శనికత ఉన్నా, ముందు చూపున్నా,
అంకితభావం ఉన్నా, ఈ రాష్ట్రానికి పవర్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నా, దా మీరు కూడా ఆ స్థాయిలో ప్లాన్ చేస్తే ఇప్పటికే రాష్ట్రంలో 38,000 మెగావాట్లకి మీరు ప్లాన్ చేసి ఉండాలి. కానీ మీరు చేసింది ఎంత? మొత్తం తిప్పి కొడితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టింది 2 ప్రాజెక్టులు అధ్యక్ష, ఒకటి యాదాద్రి, 2 భద్రాద్రి. ఇవన్నీ ఏదో మొత్తం ఏమో వచ్చిన తర్వాత కరెంట్ ఇస్తున్నాం, మా వల్ల రాష్ట్రానికి కరెంట్ వచ్చిందంటే ఏముంది? యాదాద్రి ఇంతవరకు ప్రొడక్షన్లోకే రాకపోయా, ఇంతవరకు ప్రొడక్షన్లో లేదు కదా. కట్టకట్ట భద్రాద్రి కడితేనేమో అది పరికరాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆడబెడుతుంది. అది ఆయన కొద్దిగా భారమా అధ్యక్ష? పాప అమాయకులైన గిరిజనులు ఉండే ప్రాంతం. 2017 కల్లానే ఈ దేశంలో అప్పటికే ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు ఏదైనా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఏమన్నా టర్బైన్స్ టెక్నాలజీ వాడి ఉంటే వాటిని రిప్లేస్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అరే ఉన్న పాత వాటినే రిప్లేస్ చేయాలని చెప్తా ఉంటే కొత్త మొదలుపెట్టే ప్రాజెక్టులకు కూడాను మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి మీరు ఆడ పెడుతుంది. దానివల్ల ఎంత భారం అధ్యక్ష? రా మెటీరియల్ విపరీతంగా ఎక్కువగా వాడకం పెరిగి దానివల్ల దాని లైఫ్ ఉన్న 30 ఈ రాష్ట్రం మీద భారం పడాల్సింది. దాదాపు 200-300 కోట్ల అదనంగా భారం పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ 30 దాని లైఫ్ ఉంటే 300 లెక్క సంవత్సరానికి అధ్యక్ష 30 ఎంత భారం పడుతుందో మీరు ఆలోచన చేయండి. ఇది మీరు చేసింది. దానికి తోడు పొల్యూషన్ అధ్యక్ష, నోరు లేని చెప్పుకోలేటానికి వాయిస్ లేని అమాయకులైనటువంటి గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతంలో వద్దని నెత్తి నోరు కొట్టుకొని అరిశాం చెప్పాం, ఒక్కరు పట్టించుకోలేదు. సరే మీ అవసరాలు ఏంటో ముఖ్యమంత్రి గారు చెప్పారు, దేనికోసం చేశారో, ఎవరి కోసం చేశారో, దాంట్లో ఏం మతలబ్ ఉందో అంతా స్పష్టంగా ఇందానే లెక్కలతో సహా సభకిచ్చారు. సరే దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా వేస్తా ఉన్నారు, మీరే అడిగారు, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తూ ఉన్నారు, దాని సమ్మతి కూడా బయటకు వస్తుంది అధ్యక్ష. అదేమో 1080 MW అధ్యక్ష. ఇక యాదాద్రి పోనీ, అది నా చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా, చాలా అర్జెంటుగా ఉంది పవర్ తేవటానికి, 2 అయిపోవాలా లేకపోతే కష్టం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమోషనల్ డిమాండ్ మీరు ఆ రకంగా వాడుకొని మొత్తం రాష్ట్రం మీద ఆ రకమైన భారం వేస్తారు. పోనీ ఏమైనా 2 పూర్తి చేశారా? చేశారా అని అంటే 2 అంటే 2 కాదు, అది దాదాపు 7-8 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఇవాళ దాని తర్వాత యాదాద్రి అధ్యక్ష, యాదాద్రికి సంబంధించి చాలా సందర్భాల్లో నేనే కాదు సభలో ఉన్న మిత్రులు కూడా ఇప్పుడే మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇక్కడ బొగ్గు లేదు, ఇక్కడ తీసుకొచ్చి పెడితే దాదాపు 240 కిలోమీటర్ల పైన బొగ్గు సరఫరా చేయాలి, దానికి రైల్వే ట్రాక్ వేసుకోవాలా, దాని మీద అదనంగా భారం, ఏదో బొగ్గు దొరికే దగ్గర పెడితే ఈజీగా పవర్ ప్రొడక్షన్ చేసి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఏం చేశారు అధ్యక్ష? సరే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సరే ఇక్కడ బొగ్గు లేని దగ్గర, ఆడ బొగ్గు లేని దగ్గర, ఇక్కడ బొగ్గు ఉన్నోడు దేశపై ఆడ పెట్టుకుంటున్నారు కాబట్టి వద్దని అంటారు. మరి ఇప్పుడు నల్గొండ తెలంగాణలో దగ్గర బొగ్గు దొరికే, సత్తుపల్లి తెలంగాణలో దగ్గర బొగ్గు దొరికే, కొత్తగూడెం తెలంగాణలో దగ్గర బొగ్గు దొరికే, రామగుండం కూడా తెలంగాణలో కదా, అయ్యా వేరే ప్రాంతాలు కాదు కదా, ఆడ పెట్టుకోవచ్చు కదా. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్షన్ తేయడానికి అవకాశం ఉన్నటువంటి 4,000 MW అని చెప్తుంది, తీసుకొచ్చి ఆడ పెడుతుంది. పెట్టి ఏమైనా పూర్తి చేశారా? లేదు కదా. ఆ పూర్తి చేయడానికి కూడా ఎంత మీరు ఖర్చు పెట్టి ఆడ భద్రాద్రికి వచ్చేమో పెట్టుబడి ఖర్చు 6.75 కోట్లు ఉంటే, మీ లేట్ చేయటం వల్ల, ఆలస్యం చేయటం వల్ల 5.74 కోట్లకి ఆడ పెరిగింది, అంటే దాదాపు 40% పెరిగింది ఏదో అంటారు. సరే మీరేమన్నా తొందరగా చేద్దామని మిగతా అన్ని సబ్ క్రిటికల్ వాడినా, సూపర్ క్రిటికల్ పక్కన పెట్టి ఏమైనా చేసినా, మరి అదేనా కంప్లీట్ చేసి 2 చేశారంటే అది చేయకపోగా ఇంకా అదనంగా భారం పడి
అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇక మీ యాదాద్రి అధ్యక్ష ఇది కూడా దీనికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం 25,099 కోట్లుగా ఈ విద్యుత్ సంబంధించి మీరు ప్లాన్ చేశారు, జనాన్ని చెప్పారు, అత్యవసరం కడుతున్నాం అని చెప్పారు. దీన్ని ఈరోజు ఇది 34,543 కోట్లకి మీరు ఆలస్యం చేయటం వల్ల పెరిగింది. అధ్యక్ష ఒక్క మెగావాట్ ఖర్చు 6.27 కోట్ల నుంచి 8.64 కోట్ల పెరిగింది. ఒక్క మెగావాట్కి అయ్యే ఖర్చు 38% పెరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 10,000 కోట్లుగా పెరిగి రాష్ట్ర మీద అదనంగా భారం పడుతూ ఉంది. ఆడ భద్రాద్రి అట్లే అదనంగా భారం పడే, ఈ యాదాద్రి ఇట్లే భారం పడే, మీకున్న ముందు చూపోయింది అసలు. ఈ రెండిట్లో మీరు ప్లాన్ చేసింది ఏంది, మీ విజన్ ఏంది, రాష్ట్రానికి తెచ్చిన కరెంట్ ఏంది?